హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలో సనాతన ధర్మం అలానే హిందూ మతం రెండు ఒకటేనా కాదు అసలు హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం పురాతన పర్షియన్లు సింధు నది ఒడ్డను నివసించే ప్రజలకు హిందూ అనే పేరు పెట్టారు వారి భాషలో సా అనే అక్షరం లేకపోవడం వల్ల సింధుకు బదులుగా హిందూ అనే పదాన్ని ఉపయోగించారు బ్రిటిష్ వారి వలస ప్రభావం వల్ల అది హిందూ మతంగా ప్రసిద్ధి చెందింది అయితే హిందూ మతం యొక్క నిజమైన గుర్తింపు సనాతన ధర్మం అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన అంటే ఎప్పటికీ లేదా శాశ్వతం అని అర్థం ధర్మం అంటే కర్తవ్యం ఇప్పుడు సనాతన ధర్మం అంటే శాశ్వతంగా కొనసాగే ధర్మం అని అర్థం ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందో ఎవ్వరికీ తెలియదు ఇట్స్ ఎ నేచులస్ రిలీజియన్ అలానే ప్రతి ఒక్క మనిషి అంటే ఒక ముస్లింలు సనాతన ధర్మాన్ని కలిగి ఉంటారు అలాగే క్రిస్టియన్లు సనాతన ధర్మాన్ని కలిగి ఉంటారు సనాతన ధర్మం అనేది జీవితంపై సానుకూల నైతిక చర్యలతో కూడిన జీవన విధానం అంటే పాజిటివ్ అండ్ మోరల్ యాక్షన్స్తో కూడిన లైఫ్ స్టైల్ సనాతన ధర్మం అనేది ఏ ఒక్క దేవుడికి చెందింది కాదు ఎందుకంటే వేదాలు దేవుణ్ణి అన్నిటిలోనూ చూడమని చెప్పాయి మన వేదాలలోని మంత్రాలను చూడండి ఓం సూర్యాయ నమ ఓం అగ్నియే ఓం వాయువే నమ సూర్యుడు వాయువు అగ్ని ఇవన్నీ కూడా ఒక శక్తి ఇవన్నీ మనం చూడగలిగేవి తెలుసుకోగలిగేవి మరి ఎందుకు వీటినన్నిటినీ పూజిస్తున్నాం అల్టిమేట్గా అలా ఎందుకు చేస్తున్నామంటే ఓం ప్రజాపతయే నమ మనం దేవుడు అని పిలువబడే శక్తిని మనం చూడలేం కాబట్టి అతను సృష్టించిన వాటి ఆధారంగా బ్రతుకుతున్నాం కాబట్టి వాటినే దైవంగా పూజిస్తున్నాం దానిలో ఉంది అది సనాతన ధర్మంలోని గొప్పతనం దీనిలో మతానికి ఏం సంబంధం లేదు కదా మీరు ఒక డాక్టర్ అయ్యుండొచ్చు లేదా సైంటిస్ట్ అయ్యుండొచ్చు ఎవరైనా కూడా అందరూ ఈ ప్రకృతి ఆధారంగానే కదా బ్రతుకుతున్నది భూమి ఆకాశం అగ్ని వాయువు నీరు ఇవి లేకుండా ఏ ప్రాణి బతకలేదు కదా మన ప్రాచీన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తోందో అదంతా కూడా మన మహాభారతంలో సంక్షిప్తీకరించబడింది మహాభారతం అనేది ఒక భారతీయ ఇతిహాసం దీనికి సాటి ఏదీ లేదు మహాభారతంలో రాజగోపాలాచారి అనే ఒక గొప్ప వ్యక్తి ఒక అందమైన వ్యాఖ్యానాన్ని అందించారు మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు అని ఒక్క వాక్యంలో చెప్పేశారు అంటే మహాభారతంలో సర్వస్వం ఉంది అందులో లేనిది మరెక్కడా లేదు దానిలో అసూయ ఉంది ద్వేషం ఉంది ఒక అభిరుచి ఉంది ఒక స్త్రీని నిండు సభలో అవమానించినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది రావణుడు సీతని అపహరించడం వల్ల రామరావణ యుద్ధం జరిగింది ఇది మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మహాభారతం చదివే ఓపిక తీరిక రెండూ మనకు లేవు కదా అందుకే ఒక ప్రవచనకారుడు చెప్పారు ఏమిటంటే మహాభారతం మొత్తం చదవక్కర్లేకుండా కేవలం రెండు పదాలు చదివితే సరిపోతుంది అని అవి ఏమిటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇప్పుడు వీటిని విడదీసి రాస్తే ధర్మ ప్లస్ క్షేత్రే కురు ప్లస్ క్షేత్రే ఇప్పుడు వీటిని తిరిగి ఇలా రాయండి క్షేత్రే క్షేత్రే ధర్మం కురుహు అంటే మీ జీవితంలోని ప్రతి అడుగులో మీ ధర్మాన్ని నిర్వర్తించడం అని అర్థం సో ధర్మం ఒక మతం కాదు ధర్మం సమాజం పట్ల మీ బాధ్యత మీరు మీ ధర్మాన్ని నిర్వర్తిస్తే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ సనాతన ధర్మ అనేది యూనివర్సల్ రిలీజియన్ ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు మనిషిని అన్ని విధాలుగా ఉన్నతి వైపు నడిపించే ధర్మమే సనాతన ధర్మం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ